పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. ఈరోజు వేములవాడ తిప్పాపూర్ బస్ స్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కార్యక్రమంలో పట్టణ మండల అధ్యక్షులు సాగారం వెంకటస్వామి, పిల్లి కనకయ్య, వకలభరణం శ్రీనివాస్, చింతపండి రామస్వామి, షేక్ ఫిరోజ్ పాషా, జడ్పీటీసీ సభ్యుడు నాగం కుమార్, నాయకులు సంగస్వామి యాదవ్, జగన్మోహన్ రెడ్డి, ముడికి చంద్రశేఖర్, పాత సత్యలక్ష్మి, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, చిలుక రమేష్, కనకరపు రాకేష్, కత్తి కనకయ్య, నాగుల రాము, తోటలహరి, కదిరి రాజకుమార్, బొడ్డు రాములు, ప్రభాకర్ రెడ్డి, బాస రాజశేఖర్, చిలువేరి శ్రీనివాస్, నాగుల విష్ణు, అక్కనపల్లి నరేష్, నాగుల మహేష్, రెండి మధుకర్, జాగిరి సురేష్, గడ్డం రేణుక, లింగంపల్లి కిరణ్, లింగయ్య, పల్లెపు రాజేందర్, కూర దేవన్న, నక్క భూమయ్య తదితరులు పాల్గొన్నారు. కనీసం మాట్లాడిచ్చే దిక్కు లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకసారి కళ్ళు తెరిచి చూడవలసిన అవసరం ఉన్నది అని కూడా మనవి చేయొచ్చు. ఇలా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ జనాన్ని దోచుకుని జనాన్ని నానా ఇబ్బంది పెట్టే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. వీళ్ళ రెండు పార్టీలను తరిమి కొట్టే విధానం కాంగ్రెస్ పార్టీ ముందని ఎలా ఉంటుంది, ప్రజానీకం కోసమే కాంగ్రెస్ పార్టీ ముందని ఎలా ఉంటుంది అని కూడా మనవి చేయొచ్చు. ఇలా ఈడీ నోటీసులు పెద్దలు సోనియా గాంధీకి ఇచ్చడం ఇది సిగ్గుచేటు వ్యవస్థ. ఇలా ఒక్కసారి కుటుంబం చూసుకో, నీ కుటుంబం చూసుకో, ఏ రకంగా ఉన్నది. ప్రజల కోసం కష్టపడే పార్టీ, ప్రజల కోసమే ప్రాణాలు ఇడిపించే ప్రాణాలు అర్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కూడా మనవి చేయొచ్చు. ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ సిలిండర్ ధర, పెట్రోల్ డీజిల్ ధరలు వంద దాటిన పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులు పప్పులు ఉప్పులు నూనెలు కూడా నిత్యావసర వస్తువులు పెరిగినటువంటి పరిస్థితులలో ప్రశ్నించే గొంతులను కక్ష సాధింపు ధోరణిలో శ్రీమతి సోనియా గాంధీ గారికి, శ్రీ రాహుల్ గాంధీ గారికి ఈడీ నోటీసు ఇచ్చి
వేధించే బలం ప్రతి ఒక్కటి కూడా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీపై అవినీతి మార్గం కావాలని అనిపించే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన నీతిని దమన కాండను ఇప్పటికీ అనేక మార్లు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల నుండి మా నిరసన వ్యక్తం చేసినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా తగ్గకుండా జీఎస్టీ పేరిట గుండు సూదుల పైన ఒకటో తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి పెన్సిళ్ళు అబ్బాయిలు ఏదైతే పెన్సిల్ వాడుతున్నారో పెన్సిల్ల పైన కూడా జీఎస్టీ వేసే విధంగా స్మశాన వాటికల్లో జరుగుతూ ఉండే అక్కడ కూడా జీఎస్టీ వేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పన్నులను మరి అధికంగా పేద బడుగు బలహీన ప్రజల నుంచి మరి లాగుతున్నటువంటి సందర్భంలో ప్రజలకు అండగా నిలబడని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా ఈరోజు నిరోధంగా వేస్తూ ఉన్నాం. మధ్యప్రదేశ్లో ఒకటో తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి ప్రధానమంత్రి మోడీ గారికి లేఖ రాసిండ్రు, మీరు ఈ విధంగా పెన్సిల్పై ధర పెంచితే మీరు పెన్సిల్ అడిగితే మా అమ్మ కొడుతుంది నన్ను అని, పెన్సిల్ ధరను కూడా ఆ ఒకటో తరగతి జరిగే పాప కానీ బాబు కానీ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా పోతుంది. ఎందుకు జీవస్థలని చెప్పిన మాట వెంటనే ఈరోజు పేద బడుగు బలైన ప్రజలు ఉపయోగించేటువంటి నిత్యావసర వస్తువులను గ్యాస్ సిలిండర్ను పెట్రోల్ను ఈరోజు తగ్గించాల్సినటువంటి బాధ్యతను ఈరోజు వెంటనే తీసుకోవాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ను మేరకు ఈరోజు ధర్నా ఇచ్చిన మాట సందర్భంగా చెప్తూ ఈడీలకు సిబిఐలకు కాంగ్రెస్ పార్టీ బెదరదు అదరదనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల పక్షాన నిలబడతాం. కాంగ్రెస్ పార్టీని రాబో రోజుల్లో 2023లో తెలంగాణలో దేశంలో 2024 జరిగే ఎన్నికల్లో తప్పనిసరిగా గెలిపించుకుని తీరుతాం అనేటువంటి మాట ఈ సందర్భంగా ఇప్పటికే గ్రామాలలో ప్రజలకు వెళ్ళినప్పుడు కనిపిస్తుంది. మరో మాట ఇక్కడ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఎప్పుడైతే చింతన్ సిటీ రాజస్థాన్లో జరిగి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి రాశి వారు కూడా సుమారు 3 నెలల బాధ్యత చేయాలని చెప్పని ప్రకటన వెడబడగానే ఈడీ నోటీసులు సిబిఐపై నోటీసులు డౌట్ చేసిన కార్యక్రమం అంటే రకంగా కేంద్ర ప్రభుత్వం భయపడుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి నిదర్శనం చెప్తున్నాం. చింతన్ శిబిరంలో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క కార్యక్రమం చూసుకొని ముందుకు సాగుదామని చెప్పి ప్రజాపక్షం నిలబడతామని చెప్పిన సందర్భంగా